రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన ఆలయ శంకుస్థాపన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులు రద్దీగా ఉన్నప్పుడు ఆలయం సరిపడా ప్రాంగణంలో లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించేటప్పుడు ఆలయ ప్రదేశం భక్తులకు ఇబ్బందిగా ఉండటం వల్ల ఆలయం వెనకకాల ఉన్న స్థలంలో నూతన ఆలయం కట్టడానికి ఆలయ కమిటీ నిర్ణయించుకున్నామని తెలియజేశారు. ఈ ఆలయం కట్టడానికి ప్రజాప్రతినిధులు సహకారం, ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో ఆలయం నిర్మిస్తున్నామని తెలియపరిచారు. కార్యక్రమంలో కటకం సత్యనారాయణ, కటకం చల్లం, ఉల్లికాశి, నీరుకొండ బాబ్జీ, బదిరెడ్డి దొర, కేతిరెడ్డి అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తెచ్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొలువైన కోరుకొండ గ్రామంలో 1961 నిర్మించబడిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చాలా మహిమగల దేవుడు. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో మంగళవారం పూట అభిషేకం చేయించుకుంటే సంతానం లేని వారికి సంతానం, పెళ్ళిళ్ళు వివాహ కార్యాలు జరగని వారికి వివాహ కార్యాలు జరుగుతాయని చెప్పేసి అనాదిగా ఒక విధమైన నమ్మకం భక్తుల్లో ప్రగాఢ నమ్మకం కలిగి ఉంది. అటువంటి దేవాలయం మరి ఈరోజు అభిషేక మంగళవారం పూట అభిషేకాలు చేయించుకున్నప్పుడు అది కూడా విపరీతమైన భక్తుల రద్దీ ఉండడంతో ప్రస్తుతం ఉన్న ఆలయం సరిపోని కారణంగా ఆలయం వెనక భాగంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మరి ఒక నూతన ఆలయాన్ని నిర్మించడానికి మా ఆలయ కమిటీ అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతో నిర్మించడానికి మా ఆలయ కమిటీ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పవిత్ర గురువారం పూట ఉదయం 7:42 నూతన ఆలయ శంకుస్థాపన ముహూర్తం భక్తుల సమక్షంలో జరపడం జరిగింది. కావున గ్రామస్తుల్ని, భక్తుల్ని, అందరినీ కూడా ఆలయ కమిటీ ఒకటే కోరుకుంటూ ఉన్నాం, మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మాకు ఆలయ కమిటీకి అందించి ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ మాకు ఈ ఆలయానికి విరాళాలు ఇచ్చి సహకరించమని, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని ఈ ఆలయం గురించి, ఈ ఆలయ విశిష్టత గురించి కూడా అందరికీ తెలిసేలా తెలియజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.